హాయ్ ఫ్రెండ్స్, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత భూముల సాగు ఎంతో సులువైంది. 10-20 మంది చేసే పనిని ఒక యంత్రం చేసేస్తుంది. ఆ యంత్రం ట్రాక్టర్ అని చెప్పడంలో వింతేం లేదు. ఒక్క ట్రాక్టర్ ఉంటే పొలం దున్నొచ్చు, గింజలు చల్లొచ్చు, నాట్లు వేయొచ్చు, కలుపు తీయొచ్చు, పంట కోయొచ్చు, కుప్ప నూర్చొచ్చు, ధాన్యాన్ని బస్తాలకెత్తి ఇంటికి పట్టుకుపోవచ్చు. ఎద్దుల తర్వాత నాగలి తర్వాత ట్రాక్టరే రైతుకు నేస్తమైంది. మీకు తెలుసా, ట్రాక్టర్ అంటే లాటిన్ భాషలో లాగటం అని అర్థం. అంటే ట్రాక్టర్కి ఏమేం కట్టి లాగుతామో మీరే చెప్పండి. ఎన్ని చెప్పగలరో చూద్దాం. ట్రాక్టర్ కంటే ముందు మేడి పట్టి దానికి ఎద్దుల్ని కట్టి పొలం దున్నేవారు. ప్రాంతాల్ని బట్టి ఎద్దులు, ఒంటెలు, దున్నలు కూడా నాగల్ని లాగేవి. కొన్ని దేశాల్లో గుర్రాల్ని, గాడిదల్ని కూడా వినియోగించేవారు. ఖర్చు విషయం పక్కకు పెట్టినా కూడా చాలా శ్రమ అయితే ఉండేది. మోటారు బండి అయిన ట్రాక్టర్ని వినియోగించడం మొదలుపెట్టాక ఎకరాల కొద్దీ భూమిని తక్కువ సమయంలో పరిమితమైన ఖర్చుతో దున్నటం వీలైంది. ఊళ్ళో ఒక్క ట్రాక్టర్ ఉన్నా చాలు, ఊళ్ళోని రైతులందరూ వంతుల వారిగా పొలం పనులు చేసుకోవచ్చు. ట్రాక్టర్ చరిత్ర ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఏ సాంకేతికత అయినా అమాంతంగా పుట్టుకొచ్చేయదు, ఎన్నో పొరుటినప్పుడు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో రకమైన పరికరం లేదా ఒక్కో సమస్య పరిష్కారం అవుతూ కొంతకాలానికి పూర్తి వస్తువు లేదా సంపూర్ణమైన సాంకేతికత ఆవిష్కృతమవుతుంది. అది సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఏవేవో సమస్యల్ని వివిధ దశల్లో సాల్వ్ చేసుకుంటూ ఒక ఆకారం తేలుతుంది. సాంకేతిక వికాసం అనేది 100,000 ఏళ్లుగా ఒక పనిని వివిధ పద్ధతుల్లో చేస్తూ వస్తూ ఉంటే అవసరాల నిమిత్తం, సౌకర్యాల నిమిత్తం మార్పులు చేర్పులు చేసుకుంటూ రాగా ఒకనాటికి ఇదే కావాల్సింది అన్న తీరులో ఒక పరికరం లేదా ఒక సమాధానం దొరుకుతుంది. అంటే ఇంతకాలం జరిగిన ప్రక్రియల్లో వేరువేరు వ్యక్తుల భాగస్వామ్యం ఎంతో కొంత ఉండకపోదు. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, ఒక వస్తువు లేదా పనిముట్టు లేదా పరిష్కారం సిద్ధమైంది అంటే దాని వెనుక ఉన్న కృషి ఏ ఒక్కరిదో కాదు. ఆ చివరి ఆకారం తేల్చిన వారికి అవసరమైన వివిధ ఆలోచనల్ని వారికంటే ముందు కొందరు తయారు చేసి పెట్టారని చెప్పే ప్రయత్నం. 19వ శతాబ్దం ఆరంభంలో స్వయంచాలిత ట్రాక్టర్ వంటి యంత్రం ఉండేది. చక్రాల మీద ఒక ఆవిరి యంత్రాన్ని అమర్చారు. బెల్ట్ సాయంతో ట్రాక్టర్ వంటి ఆ వాహనం నడిచేది. 1812లో ప్రముఖ ఇంజనీర్ రిచర్డ్ ట్రెవితిక్ తయారు చేసిన ఆ ఇంజన్ పేరు బాన్ ఇంజన్. అప్పట్లో ఈ బాన్ ఇంజన్ని మొక్కజొన్నల గింజలు వలిచే యంత్రాలు ఉపయోగించేవారు. రైలు బళ్ల తయారీలోనూ రిచర్డ్ ట్రెవితిక్ ఇంజనీరింగ్ ప్రతిభ ఉంది. కాలం గడిచే కొద్దీ ఆవిరి యంత్ర ట్రాక్టర్ని అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు దీన్ని పొలం దున్నడానికి, విత్తనాలు నాటడానికి, పంట కోయడానికి వినియోగించసాగారు. అలాగని వ్యవసాయం కోసం ఈ ఆవిరి యంత్ర ట్రాక్టర్ని పూర్తి స్థాయిలో వినియోగించడం జరగలేదు. కారణం మామూలే, అది చాలా నెమ్మదిగా నడిచేది, పైగా చాలా ఖరీదైంది కూడా. ఒక సాధారణ రైతుకు దీన్ని కొనుగోలు చేయడం అసంభవమైన విషయం. మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఆవిరి కోసం బాయిలర్ కూడా చక్రాల మీదనే ఉండేది. చిన్న నిప్పురవ బాయిలర్ మీద పడ్డా మండిపోయేది. కనుక పెద్ద పెద్ద రైతులే వీటిని ఉపయోగించేవారు. 1839లో జన్మించిన బెంజమిన్ లీరోయ్ హాల్ట్ కూడా ట్రాక్టర్ని చాలా అభివృద్ధి చేశారు. ట్రాక్టర్ని పొలంలో ఎక్కువసేపు నడపగలిగేలా డిజైన్ చేసింది ఈయనే. దాంతో మట్టిలో కొరుకుపోయి కదలకపోవడం అనే సమస్య తీరింది. బెంజమిన్ హాల్ట్ 1890లో 60 హార్స్ పవర్ కలిగిన ఆవిరి యంత్ర ట్రాక్టర్ని రూపొందించారు. 1892లో జాన్ ప్రోలిచ్ అనే అమెరికా ఇంజనీర్ కొత్త తరహా ట్రాక్టర్ని డిజైన్ చేశారు. ఆవిరితో నడిచే యంత్రం గేర్ మీద పెట్రోలియం ఇంధనంతో కూడిన సిలిండర్ని ఏర్పాటు చేసి దాంతో ట్రాక్టర్ని నడిపించాడు. దీన్ని గంటకి 3 మైళ్ళ వేగంతో నడిపించగలిగారు. ఆ తర్వాత ఇంకొందరు గ్యాస్తో నడిచే ట్రాక్టర్ నమూనాల్ని తయారు చేశారు. అలా కొద్ది సాంకేతిక మార్పులతో 1903లో అమెరికాకు చెందిన ఇద్దరు వ్యాపారులు చార్ల్స్ డబ్ల్యూ హాల్ట్, చార్ల్స్ హెచ్ పార్లు ఇంధనంతో కూడిన 2 సిలిండర్లతో నడిచే ట్రాక్టర్ని రూపొందించారు. ఆవిరి యంత్రాల ట్రాక్టర్లు కొందరు మాత్రమే తయారు చేయగలిగారు. అయితే పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆవిష్కారం జరిగిన తర్వాత చాలామంది ఇంజనీర్లు, ధనవంతులైన వ్యాపారులు వివిధ రకాల వాహనాల్ని తయారు చేశారు. పెట్రోలియం ఇంజన్లతో యంత్రాల్ని తయారు చేసి లాభాలు గడించారు. అలా వ్యవసాయ ట్రాక్టర్ల రూపకల్పనలో కూడా పలు దేశాల్లో పలువురు ఇంజనీర్లు, వ్యాపారులు కొత్త నమూనాల్ని తయారు చేశారు. అలా ట్రాక్టర్ రూపకల్పనలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అలా బహుళ ప్రయోజనాలు కలిగిన ఆధునిక కాలపు ట్రాక్టర్ తయారైంది. అయితే చరిత్రలో ట్రాక్టర్ తయారీలో నమోదైన పేర్లు మాత్రం కొందరివే. 1916-1922 మధ్య 100కు పైగా కంపెనీలు వ్యవసాయ ట్రాక్టర్లను తయారు చేశాయి. జాన్ డీర్ 1837లో మొట్టమొదటి ఉక్కు నాగల్ని తయారు చేశాడు.
ఈయనే 1927 నాటికి ట్రాక్టర్కే నేరుగా అమర్చవేలున్న ఉక్కు నాగల్ని ట్రాక్టర్తో సహా తయారు చేశారు. ఇందు మూలంగా ఉత్పాదకత పెరిగింది. ఏకకాలంలో 3 చాళ్లలో విత్తనాలు నాటగలిగే వీలు కలిగింది. 1930 వరకు ఉక్కు చక్రాలే ఉండేవి. ఆ తర్వాత రబ్బరు చక్రాల అమరిక వచ్చి చేరింది. ఆ పిమ్మట జాన్ డీర్ కంపెనీ ఆర్ అనే కొత్త మోడల్ ట్రాక్టర్ని ప్రవేశపెట్టింది. ఇది 60 హార్స్ పవర్ కంటే ఎక్కువ శక్తితో నడిచేది అన్నట్టు ఇదే మొట్టమొదటి డీజిల్ ట్రాక్టర్. 1966 వరకు కొత్త కొత్త సాంకేతికతల్ని చేరుస్తూ వచ్చారు. ఆ తర్వాత సరికొత్త కంపెనీలు ట్రాక్టర్ల తయారీని చేపట్టాయి. మరి మన భారతదేశంలో ట్రాక్టర్ల తయారీ చరిత్రను కూడా తెలుసుకుందాం. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం వచ్చాక చాలా కాలం వరకు ట్రాక్టర్లు రాజులు మహారాజులు పెద్ద పెద్ద జమీందారుల వద్దనే ఉండేవి. అప్పటికీ మన భారతదేశంలో ట్రాక్టర్ల తయారీ లేదు. మన మిత్రదేశం రష్యా నుంచి వాటిని దిగుమతి చేసుకునేవాళ్ళం. ఎంఎస్ స్వామినాథన్ కృషి వల్ల హరిత విప్లవం తర్వాత భారత్లోను ట్రాక్టర్ల తయారీ పరిశ్రమ శరవేగంతో ఎదిగింది. మనది వ్యవసాయ ప్రధాన దేశం. ఆహార పంటలైనా వ్యాపార పంటలైనా చేతి నాగళ్లు పశువుల సాయంతోనే సాగు నడిచేది. అలాంటి సమయంలో యంత్రాల వాడుక ప్రవేశించి ముఖ్యంగా ట్రాక్టర్ మన పొలంలో తిరగటం మొదలుపెట్టాక జరిగిన అభివృద్ధిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.